I got you, please. డెబ్బై మూడు సంవత్సరాల పెద్ద ఆయన, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఏ రోజు రాజకీయం కన్నా భావి తరాలకు నేనేమి ఇవ్వాలి అని ఆలోచనే తప్పితే నాకేంటి, నా వ్యాపారాలు ఏంటి అని ఆలోచించలేదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఆయన రూపకల్పన చేశారు. సైబరాబాద్ ఈరోజు 3 లక్షల రూపాయలు పలుకుతున్న అందులో దగ్గర అందులో అతనే అవినీతి అనే ఆలోచన కానీ ఉండుంటే ఈరోజు హైదరాబాద్ ఇలా తయారయ్యేదా? విజన్ 2020 ఒక ఓఆర్ఆర్ అవ్వచ్చు. రైట్, మైక్ ఆన్ చేసుకోండి ఒకసారి. ఒక ఓఆర్ఆర్ అవ్వచ్చు, ఒక రింగ్ రోడ్ అవ్వచ్చు, ఒక సైబరాబాదు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు. ఓకే, ఈరోజు దేని ప్రాముఖ్యత దానికి ఉంది? ఎయిర్పోర్ట్ వల్ల ఈరోజు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది అంటే కంపల్సరీ చెందింది. అలానే ఓఆర్ఆర్ జనాలకి యాక్సెస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఒక ఆయన ఏం ఆలోచించాడు అంటే, ముఖ్యమంత్రి అయినా ఫస్ట్లో పల్లెటూరులో అతని మీద ఉన్న రెండు నిందలు, ఆ రెండు నిందలకి ఈరోజు సమాధానం దొరికింది. ఒకటి వ్యవసాయం దండగా అని ఒక నిందేశారు. ఆయన ఆ రోజు ఏం ఆలోచించాడంటే, ఒక రైతు బిడ్డ ఈరోజు మన పల్లెటూరులో చేసుకుంటే అయితే సంవత్సరానికి 20,000-30,000 సంపాదిస్తే కష్టమవుతుంది, అట్లాంటి ప్రతి రైతు బిడ్డని నేను నెలకి 1 లక్ష రూపాయలు 6 అంకెల జీతం చూడాలి అని ఆ రోజు ఆయన సంకల్పించాడు. ఆ రోజు ఆయన సంకల్పించినప్పుడు అందరు నవ్వుకున్నారు, హైటెక్ బాబు హైటెక్ బాబు అన్నారు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు రైతు బిడ్డ. ఎందుకంటే ఆయన వేసిన పునాదులు, ఆయన విజనరీ అలాంటిది, అంటే ప్రతి రైతు బిడ్డని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అలానే ఈరోజు మన అంటే 2014 అనుకుంటాను 13-14లో ఐటీ ప్రొఫెషనల్స్ ఒకసారి అతన్ని ఏదో ఒక సందర్భంలో కలవడానికి వెళ్తే ఆయన ఏదో బిగ్ డేటా వస్తుందంట, హడూప్ అంట, ఇవన్నీ మీకు డెవలప్ అవ్వాలి అవన్నీ తెలుసుకోవాలని. ఏందబ్బా మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, మనకు బిగ్ డేటా ఏంది, హడూప్ ఏంది, ఏంది మనకు తెలియదు అంటే, అది నాకు తెలిసేకి 5-6 సంవత్సరాలు పట్టింది ఆయన రోజు. అంటే ఆయన చేసేది రాజకీయం, కానీ ఆయన ఉంది అపోజిషను, కానీ ఇలా చెయ్యాలి ఇది అని ఆయన విజన్. వారు చెప్తున్నారు లోపల కూర్చొని భగవద్గీతగా ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది స్టడీ అలా ఉంటుందండి. ఓకే, ఇంకొకటి అండి, ఈరోజు హైదరాబాద్లో 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు అవి అన్నీ చూస్తున్నాం. అమరావతి రాజధాని చేసేటప్పుడు ఏదో సచివాలయం 50 ఫ్లోర్లు అంటే బాబు గారిని నమ్మ మనం 50 ఫ్లోర్లు ఏంది, 50 ఫ్లోర్లు ఎవరైనా కడతారా ఏంటి అనుకుంటే ఈరోజు అంటే మన ఆలోచన 10 సంవత్సరాల ముందు ప్రతిదీ ఒక విజన్గా ఉంటుంది. అంటే మనకు ఆ విజన్ ఫస్ట్ వింటే ఇదేందబ్బా ఏం మాట్లాడుతున్నాడు ఈయన చెప్పేది ఏంది మనకు అర్థం కాదంట, కానీ అది రియాలిటీ రావడానికి కష్టం. ఆ రియాలిటీ చేసే క్రమంలో ఆయన చాలా అనుభవిస్తాడు, బట్ మాట్లాడే వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు. అలానే ఆయన ఎప్పుడు ఆయన విజనరీ ఎందుకు అంటామంటే ఆయన నిరంతరం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, వెల్ఫేర్ గురించి తక్కువ ఆలోచిస్తారేమో. అలాంటి ప్రిజనరీ వాళ్ళకి వెల్ఫేర్ మీదే ఆలోచన ఉంటుందేమో మనకు తెలియదు. ఓకే, అలానే కోర్ట్ మేనేజ్మెంట్ ఇన్ని సంవత్సరాలు ఆయన కోర్టులు మేనేజ్ చేస్తారు అని ఒక నింద ఉంది. అదే వ్యవస్థ ఆయన మీద ఉంది, రైతు వ్యతిరేక అని వ్యవస్థ మేనేజ్మెంట్. రైతు వ్యతిరేక కాదు, రైతు బిడ్డల కోసమే ఆయన పోరాటం అంతా ఇన్నాళ్ళు చేసిన పోరాటం. ఇంకోటి వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు అంట, వ్యవస్థ మేనేజ్ చేసేవాడు అయితే ఏమి సంబంధం లేని కేసులో 35 రోజులు అక్కడ ఉన్నాడు అంటే అది అసలు మనం అంటే ఈ రోజుల్లో ఒక చిన్న ఎంత పెద్ద తప్పు చేసినవాడు 10 రోజుల్లో బయటకు వస్తున్నాడు బెయిల్ మీద, అలాంటిది ఏమి తప్పు లేని. ఫస్ట్ 300 కోట్లు అన్నారు, అది వర్క్ ఆర్డరే 300 కోట్లు అన్నారు. 300 కోట్లు అవినీతి ఎలా జరిగింది, అది ఎట్ట నమ్ముతున్నారు జనాలు? అంటే ప్రతి రూపాయి వ్యవస్థను మేనేజ్ చేసేవారు, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేవారు ఎమ్మటే బయటికి రావాలి కదా, 35 రోజులు జైల్లో ఉండరు కదా. ఈరోజు 300 కోట్లు అన్నారు, 27 కోట్లు అసలు వాదించే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, అసలు చెప్పే వాళ్ళకి అసలు అంటే మీడియాలో కూడా కొంతమేరకు అంటే ఏ అంటే అది జనాల్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే 300 కోట్లు అవినీతి జరిగింది అంటారు, కానీ వర్క్ ఆర్డర్ ఎంత అంటే 300 కోట్లు అంటున్నారు. అంటే అది జనాలకి జనాలు చెప్పేటప్పుడు చెప్పే వాళ్ళు కూడా కొంచెం దీంట్లో బాధ్యత యూనివర్సిటీలు ఉన్నాయని చెప్తున్నారు, బాధ్యతయుతంగా ఉండాలి. ఇంకోటి ఆరోగ్య పరంగా అంటున్నారు, జీజీహెచ్ డాక్టర్లు అంటున్నారు, ఇంకా
గవర్నమెంట్ డాక్టర్లు అంటున్నారు, కానీ దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కొంచెం డౌటే. ఎందుకంటే మనం రీసెంట్గానే రఘురామ కృష్ణరాజు గారి సిట్యుయేషన్లో చూసాము, ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ తప్పు అని అతను సుప్రీంకోర్టుకు వెళ్తే, అతను మిలిటరీ డాక్టర్ చేస్తే డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ అంతా ఫేక్ అని తెలిసింది. సో ఇక్కడ ఇచ్చే డాక్టర్ల రిపోర్ట్ మీద మనం నమ్మదాము అంటే నమ్మకం అయితే లేదు.